ఆధారం అయితే లేదు, అది ఆధారం ఉండే అది ఆధారం రుణంతో మంట కలిసిపోయింది. ఏం ఆధారం? అమ్మ ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది, ఏం తగిలింది అంతే, హాస్పిటల్కి పోదామని తీసుకొని పోయినారు. ఇట్లా మమ్మల్ని మధ్యలో ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడని మేము అనుకోలేదు. ఎర్రచందనం స్మగ్లర్ల కారును ఆపే ప్రయత్నంలో చనిపోయిన కానిస్టేబుల్ గణేష్ కుటుంబం ఆవేదన ఇది. రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్లో గణేష్ కానిస్టేబుల్. ఫిబ్రవరి 5న అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ దగ్గర ఎర్రచందనం స్మగ్లర్ల కారును ఆపే ప్రయత్నం చేశారు. అయితే ఆ కారు ఆపకుండా దూసుకెళ్లడంతో గణేష్ చనిపోయారని పోలీసులు చెప్పారు. వాళ్ళ ఆయన కూడా లేడు, ఆయన కూడా తాగేవాడు. నేనే చదివించుకున్నా పిల్లబుట్టి నుంచి, నేనే కూలి పోయి చదివించుకున్నా. ముగ్గురు ఆడపిల్లలు, ఒకడేనని పాస్ అవుతున్నాడని చదివించుకున్నాం. ఇంటర్లోనే వచ్చింటే అది వద్దనుకొని మళ్ళీ డిగ్రీ చేసి మళ్ళీ డిగ్రీలో పోయినారు. ఏం ఆధారం అయితే లేదు, అది ఆధారం ఉండే అది ఆధారం రుణంతో మంట కలిసిపోయి. భర్త చనిపోయిన విషయాన్ని మొదట తనకెవరూ చెప్పలేదని, తనకిప్పుడు ఆధారం లేదని గణేష్ భార్య అనూష అన్నారు. వాళ్ళు ఫోన్లు చేసేసి యాక్సిడెంట్ అయిందంట కదా, గణేష్ ఉన్నాడా ఇంట్లో అని అడిగారు. లేడు, డ్యూటీకి పోయినాడు, వస్తాడు అని చెప్పినాను. అవునా, సరేలే అని మా వాళ్ళు ఫోన్ పెట్టేసినారు. మా అన్న ఫోన్ చేసినాడు. మళ్ళీ ఫోన్ చేస్తే మా నాన్న వాళ్ళు చేసి ఇట్లా అడిగారు. నేను మళ్ళీ వాళ్ళ కానిస్టేబుల్ నెంబర్లు ఉంటే ఫోన్లు చేసి వాళ్ళని అడిగాను. వాళ్ళు లేదులేమ్మా, ఏం కాలేదు, బాగున్నారు, అదంతా ఏం లేదులే, ఎవరు చెప్పినారు నీకే అని అన్నారు. అంతలోపు మళ్ళీ వాళ్ళే వచ్చినారు ఇంటి దగ్గరికి. రామ్మ ఇట్లా యాక్సిడెంట్ అయ్యింది, ఏం తగిలింది అంతే, హాస్పిటల్కి పోదామని తీసుకొని పోయినారు. ఇక్కడైతే ఉన్నాడు, గాయాలైనా ఏం చెప్పినారు నాకు, అక్కడికి పోతే లేడు. తెలీదు సార్, స్మగ్లర్లను పట్టుకునే దాంట్లో యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పినారు. తమ కుటుంబానికి తమ్ముడి సంపాదనే ఆధారమని గణేష్ అక్క గంగాదేవి చెప్పారు. మేము ముగ్గురు మొక్కలు చెల్లెండం సార్. నా వెనకలోడు అబ్బాయి, నేను పెద్ద అయ్యమని, నా వెనకలోడు అబ్బాయి, అబ్బాయి వెనకలు ఇద్దరు ఆడపిల్లలు. పెళ్ళిళ్ళన్నీ వాడే అబ్బాయే చేసినాడు సార్. బంగారు అట్లా తన జీవ దాంట్లోనే అన్ని చేసినాడు. తనకి మా అక్క ఎంత ఇదైతే అంత, తనకి ఏం అలవాట్లు లేవు, చాలా మంచోడు. మేము మా తమ్ముడిని అంటే చాలా ఇష్టంగా చూసుకొని పెంచుకున్నాం సార్. మేము పిల్లబుట్టింటిని, మా అమ్మ వాళ్ళు 4 రకాల చెల్లెళ్ళు అయితే 4 అబ్బాయి మీదే ఆధారపడి ఉన్నాం. కానీ ఇట్లా మమ్మల్ని మధ్యలో ఇడిచిపెట్టి వెళ్ళిపోతాడని మేము అనుకోలేదు. అసలు ఏం జరిగిందో రెడ్ శాండిల్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ వివరించారు. కొద్దిగా ఇన్ఫర్మేషన్ తోటి వెహికల్ చెకింగ్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. 2 టైమ్స్ వెళ్ళాయి, 2 టైమ్స్ వెళ్ళి స్పెసిఫిక్ ఏరియాలో వెహికల్ ఇంటర్వెన్షన్ చేయాలనేసి ప్లాన్. అంత ప్లాన్ ప్రకారం మనం వెహికల్ తీసుకుని వెళ్ళి అడ్డు పెడుతున్న క్రమంలో వాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్ లెఫ్ట్ నుంచి వెళ్ళవలసిన వ్యక్తి రైట్ టర్న్ చేసుకుని ఇచ్చేయడం వల్ల అక్కడ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ వెహికల్ని ఏదైతే ఆఫ్ డౌన్ వేసి ట్రై చేస్తున్నాడో అతని నుంచి ర్యాన్ ఓవర్ అవ్వడం జరిగింది. దానివల్ల అతను చనిపోవడం జరిగింది. వెళ్ళి సిఫ్టింగ్ హాస్పిటల్ గణేష్ చనిపోయిన విషయం మర్చిపోకముందే ఫిబ్రవరి 23న తిరుపతి జిల్లా ఏర్పేడు వద్ద స్మగ్లర్ల కార్ గుద్దడంతో మరో కానిస్టేబుల్ ప్రభాకర్ గాయపడ్డారు. స్మగ్లర్లు అటవీశాఖ అధికారుల మీద గతంలోనూ దాడులు చేశారు. 2013 డిసెంబర్లో జరిగిన దాడిలో 2 అధికారులు చనిపోయారు. ప్రభుత్వం స్మగ్లర్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం నేత కందారపు మురళి డిమాండ్ చేశారు. ఏదైనా ఇట్లాంటి జరిగినప్పుడు ఒక కానిస్టేబుల్ చంపేశారు, అంత మురుపు ఒక అధికారిని చంపేశారు, ఇట్లాంటప్పుడు ఏదో ఒక హడావుడి కార్యక్రమం చేయడం, మేమంతా చాలా సీరియస్గా ఉన్నామని చెప్పి చెప్పడం, లేదంటే కూలికి వచ్చినటువంటి వాళ్ళని పట్టుకొని కలిసి చంపేసేయడం, లేదంటే వాళ్ళని జైలుకి పంపించడం, కుప్పలు తెప్పలుగా పంపిస్తున్నారు జైలుకి. ఉద్యోగ నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కానిస్టేబుల్ కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. కారణం ఏమంటే ప్రభుత్వం 30 లక్షలు ప్రకటన చేసింది, అది ఏమాత్రం సరిపోయేది కాదు. అతను నమ్ముకుని అక్క చెల్లెల దగ్గర నుంచి కుటుంబ వ్యవస్థ మొత్తం దాదాపు 20 మందికి పైగా ఆయన మీద ఆధారపడినటువంటి పరిస్థితి, వాళ్ళకి అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో అవసరమైనటువంటి సాగు భూమిని అందించి వాళ్ళకి తోడ్పడాలి. ఆయన భార్య
ఇంటర్మీడియట్ దాకా చదువుకున్నది కాబట్టి ఆమె కూడా ఒక ఉద్యోగం ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, ఆమె ఎక్కడ కోరుకుంటే అక్కడ ఉద్యోగం ఇవ్వాలి, ఆ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి పిల్లల చదివించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా వాహనాలను ఆపే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపైన తమ బృందాలకు శిక్షణ ఇస్తామని పోలీసులు చెబుతున్నారు.